పట్టిస్తోంది. ఏ క్షణంలోనైనా హేమంత్ సోరెన్ అరెస్ట్ అవుతారని, ఆయన స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేస్తారన్న టాక్ రాంచీలో వినిపిస్తోంది. అయితే హేమంత్ ప్లాన్కు ఆయన వదిన సీతా సోరెన్ అడ్డుపుల్ల వేస్తున్నారు. హేమంత్ సోరెన్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తున్నారు. ఇంతకు ఆమె వైపు స్టోరీ విందాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను మనీ లాండరింగ్ కేసు కింద ఈడీ అరెస్టు చేస్తుందని, ఆయన స్థానంలో ఆయన భార్య కల్పనా సోరెన్ ముఖ్యమంత్రిగా పదవి చేపడతారన్న ఊహాగానాలు జార్ఖండ్లో ఊపందుకుంటున్నాయి. అయితే సోరెన్ ప్లాన్కు ఆయన వదిన సీతా సోరెన్ అడ్డుపుల్లలు వేస్తున్నారు. ఒక్కసారి ఆగస్టు 2022 నాటికి వెళితే జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యేలు రాయ్పూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హేమంత్ సోరెన్ వీరిని నవా రాయ్పూర్లోని లగ్జరీ రిసార్ట్స్కు తరలించారు. భారతీయ జనతా పార్టీ తన ప్రభుత్వాన్ని కూలుస్తుందన్న భయంతో ఆయన ఎమ్మెల్యేలను రిసార్ట్స్కు తరలించారు. అక్కడే ఉంచితే వారిని అమిత్ షా ఎగరేసుకుపోతారని అప్పుడు భయపడ్డారు. అదే సమయంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ వదిన, అంటే పెద్దన్న భార్య సీతా సోరెన్, హేమంత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. హేమంత్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, రాష్ట్రంలోని సుసంపన్నమైన ఖనిజాలున్న భూములు లూటీ అవుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఇక సీతా సోరెన్ విషయానికొస్తే, హేమంత్ సోరెన్ పెద్దన్న దుర్గా సోరెన్ భార్య. ఆయన 39 వయస్సులోనే 2009 మృతి చెందారు. అప్పటి నుంచి సీతా సోరెన్ 3 ఎమ్మెల్యే అయ్యారు. తిరిగి 2024 జార్ఖండ్లో ప్రస్తుతం హైడ్రామా నడుస్తోంది. ఈడీ హేమంత్ను అరెస్టు చేస్తుందన్న వార్తలు రాష్ట్రం మొత్తం వ్యాపించాయి. బుధవారం నాడు సోరెన్ను విచారిస్తున్న సందర్భంగా ఈడీ అదనపు భద్రత కావాలని కోరాయి. అయితే జేఎంఎం కూడా సోరెన్ అరెస్ట్ అయితే ప్లాన్ బి అమలు చేయాలని నిర్ణయించింది. ప్లాన్ బి విషయానికొస్తే సోరెన్ భార్య కల్పనను ముఖ్యమంత్రి చేయాలనేది. కాగా కల్పనకు సీతా సోరెన్ అడ్డుపడుతున్నారు. ప్రస్తుతం హేమంత్ కుటుంబంలో 2 మధ్య వార్ నడుస్తోంది. కాగా మంగళవారం నాడు జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మొత్తం 49 ఎమ్మెల్యేల కాను 35 ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. మిగిలిన వారు మాత్రం సీతా సోరెన్ కు మద్దతు తెలుపుతున్నట్లుగా చెబుతున్నారు. ఇక సీతా సోరెన్ కూడా హేమంత్ సోరెన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. హేమంత్ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. దీనికి తగ్గట్లుగా సోరెన్ 0.88 ఎకరాల మైనింగ్ లీజును సరెండర్ చేయడం పెద్ద దుమారం రేపింది. హేమంత్ సోరెన్ 2021 ఈ మైనింగ్ లీజు తీసుకున్నారు. దీనిపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడంతో ఫిబ్రవరి 2022 సరెండర్ చేశారు. కాగా గురూజీ సిబు సోరెన్, జేఎంఎం సుప్రీమో తన భర్త జల్ జంగీల్ జమీన్ విజన్ను పూర్తిగా భ్రష్టు పట్టించారని, ఏప్రిల్ 2022 సీతా సోరెన్ హేమంత్పై విరుచుకుపడ్డారు. అవినీతి అధికారులను హేమంత్ రక్షిస్తున్నాడని, ప్రజలు తమ ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వారి ఆశలను వమ్ము చేశారని సీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తతంగమంతా జరిగిపోయి 7 తర్వాత జనవరి 29 ముఖ్యమంత్రి ఎవరికి కనిపించకుండా పోవడంతో పెద్ద దుమారమే రేపింది. 30 తర్వాత ఆయన తిరిగి రాంచీలోని తన ఇంటికి చేరుకున్నారు. అప్పటికి దేశవ్యాప్తంగా హేమంత్ కనిపించడం లేదని జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్లు రావడంతో ఆయన మంగళవారం మధ్యాహ్నం 2 తిరిగి ఇంటికొచ్చారు. కాగా బుధవారం ఈడీ ఆయనను విచారిస్తోంది. హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే ఆయన స్థానంలో భార్య కల్పనను ముఖ్యమంత్రి చేయాలని మెజార్టీ ఎమ్మెల్యేలు హేమంత్ సోరెన్ ప్రతిపాదనను అంగీకరించారు. వారి వద్ద నుంచి సంతకాలు కూడా ముఖ్యమంత్రి తీసుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రి చేయడాన్ని సీతా సోరెన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, 3 గెలిచిన తాను సిబు సోరెన్, దుర్గా సోరెన్కు నిజమైన వారసురాలినని ఆమె వాదిస్తున్నారు. తాను ఇంటికి పెద్ద కోడల్ని కాబట్టి తననే సీఎం చేయాలని ఆమె పట్టుబడుతున్నారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం తన భర్త పోరాడారని ఆమె తన వాదన వినిపిస్తున్నారు. హేమంత్ సహజ వారసుడే, అతడు సీఎం అయితే తనకు అభ్యంతరం లేదు, కల్పనకిస్తే మాత్రం తాను ఒప్పుకోనని ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఇదిలా ఉండగా సీతా సోరేన్ కు ఇద్దరు కుమార్తెలు. వారు కూడా తల్లికి మద్దతు ప్రకటించారు. రాజాశ్రీ, జయశ్రీలు ఇద్దరు కలిసి దుర్గా సోరేన్ సేనాను స్థాపించారు. అవినీతికి వ్యతిరేకంగా వీరు 2021 నుంచి పోరాటం మొదలెట్టారు. కల్పన సోరేన్ నాయకత్వాన్ని మిత్రపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీలు అంగీకరిస్తాయా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి సోరేన్ కుటుంబంలో పెద్ద కోడలు, చిన్న కోడలు మధ్య వార్ నడుస్తోంది. మరి హేమంత్ జైలుకు వెళితే సీఎం పీఠంపై ఎవరు అధిష్ఠిస్తారనేది ఆసక్తికరంగా మారింది. లెట్స్ వెయిట్ అండ్ సీ. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండడం, ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ఈసారి మధ్యంతర బడ్జెట్ సమర్పణ ఉంటుంది. ఎన్నికల్లో గెలుపొందేది అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను సమర్పించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన తాత్కాలిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధమైంది. బడ్జెట్కు ముందు రోజు లోక్సభలో ప్రవేశపెట్టాల్సిన ఎకనామిక్ సర్వేను ఈసారి ఎన్నికల సంవత్సరం కావడంతో సభలో ప్రవేశపెట్టడం లేదు. బుధవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తాత్కాలిక బడ్జెట్లో ప్రధానంగా మహిళా రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే నగదు సాయాన్ని కేంద్రం రెట్టింపు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల అనంతరం ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే వీలుంది.